18వ లోక్సభ సమావేశాల ఆరంభ నాటి దృశ్యాలు చూసినప్పుడు రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయన్నది ఇప్పుడే కళ్లకు కడుతోంది. లోక్సభ కొలు తీరడానికి ముందే ప్రధాని మోదీ 1975లో ఇందిరా విధించిన ఎమర్జెన్సీని గుర్తు చేస్తూ దానిని రాజ్యాంగం మీద ఎన్నటికీ చెరగని మచ్చగా అభివర్ణిస్తూ దేశానికి అటువంటి కళంకాలు రాకుండా నడుచుకుంటామంటూ రాజ్యాంగంపై చర్చని మళ్లీ ఓ రచ్చని లేవతీశారు. మోదీ ఏలుబడిలో దేశం ఓ 100 సార్లు అప్రకటిత అత్యయిక స్థితి ఎదుర్కొందని విమర్శించిన కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే విపక్షానికి అందివచ్చిన నీట్ ఆయుధాన్ని ప్రయోగించారు. విపక్షాల మీద విరుచుకుపడటమే తప్ప లక్షలాది మందిని ఇబ్బందులు పాల్చేసిన నీట్, నెట్ ఇత్యాది వైఫల్యాల మీద మోదీ నోరు విప్పరన్నది ఆయన వ్యాఖ్యల సారాంశం. సభలోపల విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రమాణం చేస్తున్నప్పుడు నీట్ పేపర్ లీక్ మీద విపక్ష సభ్యులు నినాదాలు చేయడం, మోదీ అమిత్ షాలు ప్రమాణం చేస్తున్నప్పుడు రాహుల్ గాంధీ తదితర విపక్ష నేతలు రాజ్యాంగం ప్రతిని చూపించడం, పార్లమెంటు వెలుపల వీరంతా సంఘటితంగా ఆ ప్రతులను చూపుతూ నినాదాలు చేయడం వంటివి ఈ సమావేశాలు ఏ అంశాల చుట్టూ తిరుగుతాయో సూచిస్తున్నాయి. తన ఏలుబడిలో కాంగ్రెస్ రాజ్యాంగాన్ని ఎంతగా బలహీనపరిచిందో ప్రజలకు తెలియచెప్పడానికి బీజేపీ దేశవ్యాప్త కార్యక్రమాలు చేపట్టబోతోన్నదట. ఎన్నడూ మొదటి వరుసలో కూర్చోవడానికి ఇష్టపడని రాహుల్ గాంధీ ఇప్పుడు ముందుకు రావడంతో పాటు అఖిలేష్ ఆయన పక్కనే ఉండటం విపక్షం సమధికోత్సాహానికి నిదర్శనం కావచ్చు. మంగళవారం రాహుల్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎటువంటి దృశ్యాలు చూస్తామో తెలియదు కానీ ప్రొటెం స్పీకర్ విషయంలో బీజేపీ అనవసరపు పట్టుదలకు పోయి ఆదిలోని అగ్గిరాజేసిన మాట వాస్తవం. అత్యంత సీనియర్ సభ్యుణ్ణి ప్రొటెం స్పీకర్గా నియమించే సాంప్రదాయానికి భిన్నంగా బీజేపీ సభ్యుడు భర్తృహరి మెహతాబ్ ను ఎంపిక చేయడం ద్వారా బీజేపీ ఘర్షణకు పునాదులు వేసింది. ఈ నిర్ణయాన్ని రాజ్యాంగం మీద దాడిగా విపక్షం అభివర్ణిస్తోంది. 8 సార్లు గెలిచి వచ్చిన తమ ఎంపీ కొదికున్నిల్ సురేష్ ను కాదనటం ద్వారా అధికార పక్షం దళిత సమాజాన్ని అవమానించిందని కాంగ్రెస్ విమర్శిస్తే, మధ్యలో ఓడిన సురేష్ కంటే 7 సార్లు వలసగా నెగ్గుకొచ్చిన తమ భర్తృహారి గొప్పవాడని బీజేపీ సమర్థించుకుంది. ఎన్నికైన సభ్యులతో ప్రమాణం చేయించి మహా అయితే ఓ 2 రోజుల్లో ముగిసిపోయే ఓ పాత్ర విషయంలో బీజేపీ ఇంత ముండిగా వ్యవహరించనక్కర్లేదు. తమ చర్యను సమర్థించుకోవడానికి తమకు అనుకూలంగా ఉన్న గతకాలపు నిర్ణయాలను కొన్నింటిని అది గుర్తు చేస్తోంది. తాత్కాలిక స్పీకర్నే శాశ్వతం చేయబోతున్నారన్న ప్రచారాన్ని అటుంచితే స్పీకర్గా మోదీ ఎవరిని నిర్ణయించినా గెలిపించుకోగలిగే సంఖ్యాబలం ఆ కూటమికి ఉన్నందున కనీసం ఈ ముందు దశలో బీజేపీ ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తే సరిపోయేది. ఒడిశా విజయం అధికార పక్షాన్ని నేలమీద నిలబడనివ్వడం లేదు. ఇప్పుడున్న వారు వేరెవరో మోదీ మనసులో ఉన్నందున భర్తృహరిని ఇలా తాత్కాలికంగా సంతృప్తి పరుస్తున్నారని మరొక వాదన. సుదీర్ఘకాలంగా సభలో ఉంటున్న సీనియర్ సభ్యుణ్ణి ఆ కుర్చీలో కూర్చోబెట్టి మిగతా తంతుని పూర్తి చేయించే గౌరవ సంప్రదాయాల విషయంలో బీజేపీ భిన్నంగా వ్యవహరించడం వెనుక ఒక విస్పష్టమైన సందేశం ఉంది. విపక్షాలతో ఏమాత్రం రాజీ పడబోవడం లేదని, సయోధ్య సాధ్యపడదని చెప్పదలుచుకున్నట్టు కనిపిస్తోంది. సంఖ్యారీత్యా తాము తగ్గినా విపక్షం పెరిగి తమతో కాస్తంత సమమైన తమలో ఏ మార్పు ఉండబోదని ఇస్తున్న సందేశం కావచ్చు. విపక్షంతోనే కాదు అసమ్మతి గొంతులతో విమర్శకులతో కూడా గతంలో మాదిరిగానే వ్యవహరిస్తానని ఇటీవలి అరుంధతి రాయ్పై ఊపాక్ కేసు ద్వారా బీజేపీ తెలియజేసింది. కేజ్రీవాల్కు బెయిల్ రాకుండా చేయడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ న్యాయ వ్యవస్థ మెట్లన్నీ ఎక్కుతోంది, శక్తి మేర పోరాడుతోంది. 17వ లోక్సభ నుంచి దేశం అత్యంత భయానకమైన దృశ్యాలు చూసింది. విపక్ష సభ్యులను తీవ్రంగా అవమానించడం, అనుచితంగా ప్రవర్తిస్తూ హేయమైన భాషను వాడటం, సుదీర్ఘకాలం సస్పెండ్ చేయడం, సభలో తమను ప్రశ్నిస్తున్న వారిని, తమకు నచ్చని వారిని ఎంచుకొని మరీ తప్పుడు మార్గాల్లో అనర్హత వేటు వేయడం ప్రజలు చూశారు. అత్యంత కీలకమైన బిల్లులను కూడా ప్రభుత్వం చర్చ లేకుండా ఏకపక్షంగా నెగ్గించుకోవడం, అధికార పక్షానిదే పైచేయి కావడమూ జరిగింది. రాజ్యాంగం ప్రకారం ఉండాల్సిన డిప్యూటీ స్పీకర్ కూడా ఇంతకాలము లేకపోయారు. కొత్త లోక్సభ గతానికి భిన్నంగా ప్రజల పక్షాన మరింత సమర్థంగా పనిచేయాలని అందరూ ఆశిస్తున్న తరుణంలో ఆరంభంలోనూ అడుగులు ఆ దిశగా పడకపోవడం, ఆ సూచనలేవీ లేకపోవడం విచారకరం.